ఈరోజు రామబాణం సినిమా రిలీజు హైదరాబాద్ ప్రసాద్ ఐమాక్స్ లో పబ్లిక్ టాక్ ఎలాగుందో చూద్దాం. నాట్ అ రొటీన్ స్టోరీ. ఐ మీన్ హీరోయిన్ కూడా కొత్త హీరోయిన్ కదా, షీఈస్ గుడ్ అండ్ సాంగ్స్ బాగున్నాయి. ఫైట్ సీక్వెన్సెస్ ప్లస్ పాయింట్స్ అయితే ఫైట్ సీక్వెన్సెస్ అండ్ ఇంటర్వెల్ బ్యాంక్ ఎక్సలెంట్ ఉంది అండ్ ఓవరాల్ గా మంచి మెసేజ్ ఇచ్చారు. డైరెక్షన్ అండ్ ఆల్ ఇస్ పర్ఫెక్ట్. బాధీ సార్, ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ డెఫినెట్లీ ఓకే. స్టోరీ మెసేజ్ ఓరియంటెడ్ స్టోరీ ఓకే. అండ్ గోపిచంద్ చాలా ఫ్రెష్ లుక్ లో డాన్స్ బాగుంది, సాంగ్స్ బాగున్నాయి ఓకే. ఓవరాల్ గా హిట్ మూవీ. వచ్చాడు ఈరోజు, నా మనసులో ఉన్నదే చెప్తాను నేను. ఇది ఇప్పుడు రావాల్సింది కాదు, మా అన్నయ్య ఉన్నప్పుడు రావాల్సిందే. ఓ 15 సంవత్సరాల ముందు సినిమా ఇది. రొటీన్ స్టోరీ, రొటీన్ డైరెక్షన్, రొటీన్ ఒక్కలా ఉందన్నమాట. నాకైతే నచ్చలేదు ఇది. ఎక్కడైతే ఆడియన్స్ ఎక్స్పెక్ట్ చేయకపోతాడో, అంటే అరే ఇది జరుగుతుంది రా తర్వాత అని ఎక్స్పెక్ట్ చేసి బోల్తా పడతాడో అప్పుడు హిట్ అయ్యిద్ది అనమాట. ప్రతిదీ వాళ్ళకన్నా ముందు తీసేకన్నా ముందు ఎక్స్పెక్ట్ చేసాం అనమాట. దీంట్లో స్టోరీ మైనస్, డైరెక్షన్ మైనస్, ఆర్టిస్టులు మైనస్, ఆర్టిస్టులు ఫస్ట్ వాళ్ళు పెట్టారు, చేయించుకోలేకపోయారనమాట. నాకైతే నచ్చలేదు. ఇది వర్త్బుల్ సినిమా కాదు. పాపం గోపిచంద్ గారు, మీరు ఒక తమిళ నేటివిటీ సినిమా చేయండి, నెక్స్ట్ లెవెల్ వెళ్ళిపోద్ది అనమాట. చిన్న చిన్న కథలు హిట్ అయిపోతుంది అనమాట. ఈయనైతే డైరెక్టర్ ఇప్పుడు ఆయన కాదు కాబట్టి తమ్ముళ్ళు మీరు ఎప్పటికైనా కానీ అన్నకు రెస్పెక్ట్ ఇవ్వండి ఓకేనా. ఎందుకంటే అన్న యాక్టింగ్ ఎలా ఉంది గోపిచంద్ యాక్టింగ్ సూపర్ అన్న. జగతిబాబు గారు యాక్షన్ అయితే ఒక పీస్ ఆఫ్ మైండ్ తో కూర్చొని యాక్ట్ చేస్తాడు ఆయన, ఒక కూల్ మైండ్ సెట్ తో. కానీ క్లైమాక్స్ లో వచ్చే ఆ పవర్ యాక్షన్ ఎలా ఉంటుందో ఒక అన్నన్న వాడు కూడా నిత్య జీవితంలో అంతే ప్రశాంతంగా ఉన్న వాడి జీవితంలోకి ఏదన్నా దుశ్శక్తి వచ్చినప్పుడు ఏ విధంగా అయితే మనం రియాక్ట్ అవుతామో అలా రియాక్ట్ అయ్యేదే అన్న క్యారెక్టర్. సూపర్ మంచి పరంగా చేయాలన్న వ్యక్తి చేయడం చాలా బాగా కొట్టామండి. ఓకి చంద్ అంటేనే తెలుసు అండ్ ఆయనకి తగ్గట్టు మనకి ఫుల్ అండ్ యాక్షన్ అవుట్ అండ్ అవుట్ యాక్షన్ ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ కామెడీ అంటే మూవీలో వచ్చేసి మెసేజ్ ఏదో ఇచ్చారు కదా ఆర్గానిక్ ఫుడ్ మీద మెసేజ్. ఎగ్జాక్ట్లీ ఫుడ్ గురించి మూవీ తీయడం దగ్గర అది లాస్ట్ దాకా కూడా మనకు తెలియదు ఫోర్త్ సీన్ వరకు. సో లాస్ట్ మూమెంట్లో రివీల్ అవుతుంది గుడ్ మెసేజ్. పోతే సినిమా అంతా మా ఫస్ట్ అంతా ఒకటి జరుగుతుంది. సో లాస్ట్కి వచ్చేసి ఒకటి ఇప్పిస్తారు. సినిమా కంటెంట్ అంతా అది అని మనకు తెలియదు లాస్ట్ వచ్చేసి. సో ఏదో జరుగుతుందా అంటే జరుగుతుంది అన్నట్టు. జస్ట్ వన్ టైం అయితే ఒకసారి వాచ్ చేయొచ్చు థియేటర్. యాక్షన్ ఎలా ఉంది గోపిచంద్ గారు? గోపిచంద్ అంటేనే కంప్లీట్ యాక్షన్. ఆయనకు తగ్గట్టు మనకి జగపతి బాబు గారు ఉండడం జరిగింది. బట్ జగపతి బాబుని మనం ఒక రేంజ్లో ఊహించుకొని ఇక్కడికి రావడం జరుగుతుంది. బట్ లాస్ట్ సీన్ వరకు కూడా తనది ఏం యాక్షన్ ఏమి ఉండదు. సో లాస్ట్ సీన్లో ఇద్దరు డబుల్ యాక్షన్ లాగా ఉంటారు. అంటే ఐ మీన్ ఇద్దరు యాక్షన్ లానే ఉండడం వల్ల ఒక సీన్ అయితే విజిల్స్ అయితే రావడం జరుగుతూ ఉంటుంది. ఆ లాస్ట్ సీన్ వరకు మనం వేస్ట్ సార్ వెయిట్ చేయాల్సి వస్తుంది థియేటర్లో. సో దీనిలో హీరోయిన్ వచ్చేసి మనకి ఎవరు డింపుల్ హైతే, డింపుల్ హైతే ఉంది. సో ఆమె ఓన్లీ సాంగ్స్ కోసమే పరిమితం అయిపోయింది. అండ్ రీసెంట్గా ఇక్కడ మనకి హైప్ అయిన కుష్తా కల్లపు ఉంది కదా. సో ఆమె మాత్రం చాలా వేస్ట్ అయిపోయింది ఆమె క్యారెక్టర్ అనేది. ఓన్లీ 2 సీన్స్ వరకే ఉంది. స్క్రీన్ ప్రెజెన్స్ అయితే బాగుంది కానీ పాపం మనకి స్కీ రాలేదు, యాక్ట్ చేసే ఛాన్స్ రాలేదు. ఎందుకంటే చాలా తక్కువ సీన్స్ ఉన్నాయి ఆమెకి, 2-3 సీన్స్ మాత్రమే ఉండడం జరిగింది. థ్యాంక్ యూ. ఇంకా సినిమాలో ఇంకా ఏమైనా బాగా అన్నదమ్ముడు ప్లస్ అన్న చెప్తే తమ్ముడు వినడం, వదిన చెప్తే కూడా మంచిగా అయింది. గోపిచంద్ యాక్టింగ్ ఎలా ఉంది? చాలా బాగుంది. సాంగ్స్ ఎలా ఉన్నాయి? సాంగ్స్ కూడా పర్ఫెక్ట్. హీరోయిన్ యాక్టింగ్ ఇంకా చాలా బెటర్. రొటీన్ రొటీన్ అంటే స్టోరీ రొటీనే, తీసుకున్న కాన్సెప్ట్ కూడా రొటీన్ అయినా కానీ స్క్రీన్ ప్లే అనేది ఇంపార్టెంట్. మన స్టోరీస్ ఎక్కడ నుంచి ఎక్కడెక్కడ నుంచి తీసుకురావాలంటే కష్టం. కానీ గోపిచంద్ చాలా బాగుంది, నీట్గా ఉంది. గోపిచంద్ యాక్షన్ బాగుంది. ఫస్ట్ హాఫ్ క్లాస్, సెకండ్ హాఫ్ మాస్ చెత్త కొడేశాడు. హైలైట్స్ ఏం చెప్తున్నాడు మూవీలో గోపిచంద్ యాక్షన్? స్టోరీ కాన్సెప్ట్ ఏదైతే దానికి కనెక్ట్ అవుతా, కనెక్ట్ అవుతారు పక్కా 100%. ఫ్యామిలీతో చూడాల్సి ఎలా ఉంది సినిమా?
స్టోరీ ఏంటి? కృష్ణలో ఉన్నాయి బాగున్నాయి. లాస్ట్ వాళ్ళ అన్న ఫైట్ చేయడం చాలా బాగుంది. సాంగ్స్ సాంగ్స్ కొత్తగా ట్రై చేస్తాను. గోపిచంద్ గారు ఎలా యాక్ట్ చేశారు? స్టోరీ ఎలా ఉంది? గోపిచంద్ ఎలా చేశాడమ్మా? బాగుందా? మంచి సినిమానా? ఓకే, ఫైట్లు గీట్లు అన్ని బాగున్నాయా? సినిమా ఒకసారి చూడొచ్చు అంటున్నారు. థ్యాంక్ యూ.